నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. మేడిగడ్డ కుంగిపాటు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందా? ముఖ్యంగా మేడిగడ్డ కుంగిపాటు గల ప్రధానమైన కారణాలేంటి? అసలు ఇది మేడిగడ్డనా లేక మేడి పండ దీని పరిష్కారంకు మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నేత శివలాల్ గారు, స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు జూమ్ కాల్లో మనతో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత శ్రీనివాసరెడ్డి గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇప్పుడు ముందుగా మనం కాంగ్రెస్ నేత శివలాల్ గారితో మాట్లాడదాం. నమస్తే శివలాల్ గారు. శివలాల్ గారు, మేడిగడ్డ పరిస్థితి ఈరోజు ఇలా రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? దీని గల పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా చెప్తారా మీరు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు, ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. మేడిగడ్డ కాళేశ్వరం అనే ప్రాజెక్టే సార్, చెప్పండి. కాళేశ్వరం అనే ప్రాజెక్టే, అది ఒక కమిషన్ల ప్రాజెక్ట్ అనేది గతంలో కూడా అది మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మనం చెప్పడం జరిగింది. దాంతోపాటు గతంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం వల్ల ఈ మేడిగడ్డ కానీ, సుందిర్లా కానీ, అన్నారం కానీ, ఇవి మొత్తానికి మూడుకి మూడు కూడా ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందుల పాలు జరగడానికి కారణం కూడా ఈ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. నేను ఒక కౌబాయ్ హార్ట్ పెట్టుకొని నేనే స్పెషల్ ఇంజనీర్ అని, దీనికి కాళేశ్వరము, మేడిగడ్డ ఇవన్నిటికీ కూడా నేనే ఒక స్పెషల్ ఇంజనీర్ అని చెప్పి ఆయన కూర్చేసుకొని చేస్తా అని చెప్పి ఆ దిశగా పోయి మొత్తానికి ఆ తొందరపాటు నిర్ణయంలో అది మొత్తంగా కంప్లీట్ కాకముందే దాన్ని ఇనాగ్రేషన్ చేసేసుకున్నారు. ప్లస్ ఎల్ఎన్టీ వాళ్ళకి, వీళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడు ఈరోజు అది కృంగిపోయింది, లేకపోతే ఇబ్బందులు జరిగింది అంటే ఇప్పుడు ఈరోజు గతంలో కాళేశ్వరం అన్నా, మేడిగడ్డ అన్నా నేనే ఇంజనీర్ని, నేనే నంబర్ వన్ తోపు అన్న కేసీఆర్ ఈరోజు ఏ స్థాయికి వచ్చిండు, నాది నా తప్పు కాదు ఎల్ఎన్టీ వాళ్ళ తప్పు అని. ఈరోజు అగ్రిమెంట్ ఎప్పుడైతే అయింది అది కట్టేటప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళతో ఒప్పందం ఏం చేసిండ్రు, సపోజ్ అదేమన్నా ప్రాబ్లం అయితే దాన్ని కూడా ఆ దిద్దుబాటు చర్యలు కానీ, లేకపోతే ఆ రిపేర్ చేయడం కానీ అదంతా కూడా ఆ అగ్రిమెంట్ రావాలా. కానీ వీళ్ళు ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది జరగడంతో కాంగ్రెస్ పార్టీ దీన్ని వాంటెడ్ చేయమనడం కానీ, లేకపోతే వాళ్ళు చెప్పే మాయమాటలు కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మలేరు. ఈరోజు మొత్తానికి మేడిగడ్డ వల్ల ఆ డబ్బు కూడా వృధా అయింది, లేకపోతే రేపు ఫ్యూచర్లో అక్కడ నీళ్లు నింపితే మటుకు ఖచ్చితంగా మిగతా పిల్లర్లు కూడా ఇబ్బంది జరుగుతుంది అనేది అక్కడ వచ్చిన నిష్ణాతులు, నిపుణులు ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ మీకు కన్నా వాటర్ రాకపోవడం గల కారణం మేడిగడ్డ సరిగ్గా లేకపోవడం వల్ల రైతులకు వాటర్ ఇవ్వలేని పరిస్థితి అంటారా మీరు? కాంగ్రెస్ ఖచ్చితంగా అప్పుడు అక్కడ నీళ్లు నిల్వలేకపోతే రైతులకు నీళ్లు ఇవ్వడం ఏముంది? వాళ్ళు కాళేశ్వరం కట్టిన తర్వాత అది ఖచ్చితంగా కొన్ని జాగాలలో ఇబ్బందులు అవుతున్నాయి. బ్యాక్ వాటర్ వల్ల ఊర్లు మునుగుతున్నాయి, ముంపు గ్రామాలు వస్తున్నాయి అని చెప్పినప్పుడు కూడా వినలేదు. మొన్న మా వివేక్ వెంకట స్వామి కూడా ఆ ముంపు గ్రామాలకు వెళ్ళి కూడా అక్కడ పరిశీలించి వాళ్ళ ఇబ్బందులను చూసి సరే నెక్స్ట్ టైం దీన్ని ఏమన్నా దిద్దుబాటు చర్యలు చేస్తామని చెప్పి హామీ వాళ్ళకు, ఆ ముంపు గ్రామంలో ఉన్న ఊరు వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తానికి వీళ్ళు ఏదైతే ప్రాజెక్టు కట్టాలనే ఒక దురుద్దేశంతో ఎవరికి ఇబ్బందులు అయినా మాకు సంబంధం లేదు, ఈరోజు ఆఖరికి వస్తే మేడిగడ్డ ఇబ్బంది అయితే కూడా మాకు సంబంధం లేదు అనేది ఈ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసిన పని. అంటే ముఖ్యంగా ఈరోజు ఓకే, ఎవరు చేసినప్పటికీ దీనికి గల పరిష్కార మార్గాలు చూడాలంటే ఎలా చూడాలంటారు శివలాల్ గారు? పరిష్కారం ఏం చేయబోతున్నారు మరి మీ ప్రభుత్వం? రైతులను అయితే ఇప్పుడు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ వానాకాలం వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ ఇంకొక 1 మంత్ అయితే ఇప్పటికే విత్తులు విత్తుకునే సమయం ఇది. ఈ టైంలో వాటర్ లేకపోవడం రైతాంగాన్ని నడ్డి విరిచినట్టే అవుతుంది. మరి ఇలాంటి సమయంలో పరిష్కార మార్గం మీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేపు రాబోయేది వర్షాకాలం, ఇంకా టైం ఉంది వర్షాకాలంకి, వర్షాకాలంకి ఇంకా టైం ఉంది. అంటే ఆల్రెడీ అకాల వర్షాలు వచ్చినందుకే అకాల వర్షాలలో ఇబ్బంది జరిగింది. దానికి కూడా అధికారులకు చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ ఒక నిర్ణయం తీసుకొని రైతులకు ఏ రకంగా మనం ఆ ఇబ్బందిని తొలగించాలనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడి అది ఆఫీషియల్ని అక్కడ అపాయింట్ చేసి దీని గురించి మీరు చూడండి అని చెప్పడం జరిగింది. ఓకే శివలాల్ గారు, మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పాపిరెడ్డి గారు, నా వాయిస్ వినబడుతున్నా మీకు? చెప్పండి పాపిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్.
పాపిరెడ్డి గారు, మేడిగడ్డ యొక్క పరిస్థితి మీకు తెలుసు. దీని కుంగుబాటు గల ప్రధానమైన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేసీఆర్ గారి లోపభూయిష్టమైన పనుల వలన ఈ రకంగా అయింది. కానీ ఇప్పుడు ఎలాంటి మీద తోసేస్తున్నారు? ఈరోజు కేసీఆర్ గారు గన సరైన పద్ధతిలో చేస్తుంటే రైతులకి సరిగ్గా నీళ్లు ఇవ్వగలిగే వాళ్ళమని శివలాల్ గారు కాంగ్రెస్ నేత అంటున్నారు. దీంతో మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి దాదాపు 3-4 సంవత్సరాలకు వచ్చింది. ఆ ప్రాజెక్టు కట్టేటప్పుడే చాలా మంది ఏవైతే స్పెషలిస్టు నిష్ణాతులు అనేక రంగాల్లో పనిచేసిన వాళ్ళు చాలా మంది కూడా దాని మీద అనేక రకాల అభిప్రాయాలు తెలియడం జరిగింది. ఇది ప్రాజెక్ట్ సరిగ్గా లేదు, ఈ నిర్మాణం కూడా కరెక్ట్ గా లేదు, అనేక సమస్యలు వచ్చినాయి కూడా అప్పటి నుంచి కూడా చర్చ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ప్రాజెక్టు ఇంతవరకు దెబ్బతిన్నది, అసలు ప్రాజెక్టు భవిష్యత్తులో మనగలుగుతుందా ఉండగలుగుతుందా? ఇప్పుడు అంతకుముందు బ్లాక్స్ కన్నా ఇవాళ మళ్ళీ కొత్త 16 దాని దగ్గర ఏరో బ్లాక్ లో 16 బిలియన్ అంటే మళ్ళీ కొత్త దగ్గర ఈ సమస్య వస్తున్నది. అంటే అంతకుముందు పాత బ్లాకులు ఎట్లా ఉన్నాయి వాటర్ రిపేర్ చేస్తూ కొత్త బ్లాకుల మళ్ళీ చూసే వాళ్ళకి కూడా మళ్ళీ కొత్త బ్లాకుల కూడా మళ్ళీ పెద్ద ఎత్తున అవి రంధ్రాలు లేకపోవడం, శబ్దాలు రావడం, సరిగ్గా లేకపోవడం అనేది దీన్ని చూస్తే అసలు ప్రాజెక్టు ఆ 70 బిలియన్స్ ఏదో ఉన్నాయో అవి ఎక్కడ వరకు ఎంతవరకు దెబ్బతిన్నాయి, అసలు ప్రాజెక్టు యొక్క మనుగడ ఏ విధంగా ఉన్నది అన్నది కూడా ఇప్పటి వరకు కూడా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏ ఒక్క సంస్థకు కానీ అటు కేంద్ర సంస్థలకు కానీ లేకపోతే రకరకాలుగా ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్తున్న విషయాలు కానీ లేకపోతే ఇక్కడ ప్రభుత్వాలు చేస్తున్న విషయాలు కానీ ఒకటే విషయం మాత్రం స్పష్టమైపోయింది ఏంటంటే ఆ డ్యాము ఏమి చేస్తే బాగుపడడానికి అవకాశం ఉంటుంది, రెండోది డ్యాము ఎక్కడ వరకు దెబ్బతిన్నది, కింద ఈ పిల్లర్ల కింద ఇసుక ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది 16 పిల్లర్ దగ్గర కూడా 7 బ్లాక్ లో ఇసుక తీస్తుంటే కూడా మళ్ళీ లోపల పెద్ద శబ్దం వచ్చింది, పెద్దదానికి ఒక పెద్ద బొయ్యి ఏర్పడది, దానిలో 4 మనుషులు దాకా జరుగుతుంది, ఫోటోల ద్వారా ఏదో జరిగింది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ లేదా ఈ ఎవరైతే విశ్వాసం చెప్పారు ఏంటంటే ఈ ప్రాజెక్టు ఈ సంవత్సరం కూడా నీళ్లు రావాలి, మీరు నీళ్లు రావాలి అని మీ రాజకీయ పార్టీలు రకరకాలుగా విన్యాసాలు చేయొచ్చు చెప్పొచ్చు, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ మాట్లాడేటప్పుడు కూడా అసలు ఆ ప్రాజెక్టు లో నీళ్లు నిలపడానికి అవకాశం ఉండదా, నీళ్లు లేనప్పుడే ఈ విధమైన శబ్దాలు ఈ విధమైన బురియలు ఈ విధమైన సమస్యలు వస్తే రేపు పెద్ద ఎత్తున గోదావరి ఇప్పుడు కాళేశ్వరం కట్టిన దగ్గర ఒకవైపు గోదావరి ఒక దగ్గర ప్రాణాయిత వచ్చి పెద్ద ఎత్తున నీళ్లు వర్షాకాలం పెద్ద ఎత్తున వర్షాలు పడ్డప్పుడు దాదాపుగా 500,000 టీఎంసీ అంటారు క్యూసెక్షన్ నుంచి 7-8 లక్షలు బాగా వర్షాలు వస్తా అంటే కానీ ఎక్కువ క్యూసెక్ లో వాటర్ పెద్ద ఎత్తున వాటర్ పెద్దలు పోతాడు, ఆ వాటర్ పోతుంటే ప్రాజెక్టు మీద ఒత్తిడి పడుతుంది, ఈవెన్ గేట్స్ పైపు లేచినప్పటికి కూడా కింద ప్రాజెక్టుల మీద పునాది మీద కూడా ఒత్తిడి పడుతుంది. కాబట్టి ఇప్పుడు అసలు ఆ ప్రాజెక్ట్ యొక్క అసలు సమస్య ఏమిటి అన్నది కూడా ఇప్పటి వరకు కూడా ఇదేదో కాంగ్రెస్ గతంలో కేసీఆర్ గారు ఇంత చిన్న కుంగిపాటికి ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అంత చిన్నగా జరిగింది అనడానికి దీనిలో ఇప్పుడు తార్కాణం లేదు. ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నా కూడా రానున్న వర్షాకాలంలో దానిలో నీటిని వదలకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉందంటే చెప్తున్నారు. మరి ఇప్పుడున్న రాజకీయ నేపథ్యంలో దీన్ని చిన్నదిగా చూపిస్తున్నారు అనుకోవాలా, ఏదైనా పొరపాటు జరిగింది అనుకోవాలా? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ 1923లో జరిగింది, అక్టోబర్ అంటే దాదాపు వర్షాకాలం దాంట్లో ప్రాజెక్టులు అంటే మేము ఇక్కడ మీరు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా బీజేపీ వాళ్ళు ఉన్నా కూడా నేను రాజకీయాలకు నేను సంబంధం లేకుండానే రాజకీయాల విషయాలు పోకుండానే విషయం గురించి మాట్లాడుతున్నాను, ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇప్పుడు అక్టోబర్ 23లోనే ఈ ప్రాజెక్ట్ గురించి అప్పటికి ఇంకా కేసీఆర్ ప్రభుత్వం పోలేదు, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి, అప్పుడే పెద్ద ఎత్తున ఎప్పుడైతే ప్రాజెక్ట్ పొందిందో అటు ఇటు 144 సెక్షన్ పెట్టి జనాలు ఏమైనా రాకుండా రాత్రి గేట్లు నిర్దేశి నీళ్ళు నిలిపేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీళ్లు నిలిపే ప్రయాసం కానీ లే ప్రయత్నం కానీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి ఆ ప్రాజెక్టు యొక్క ఏం చేయాలన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న ప్రధాన బాధ్యత.
అయితే ఇప్పుడు ఈ మళ్ళీ రిపేర్స్ మొదలు పెట్టినప్పుడు అంతకుముందు కొత్త విషయం అంటే ఇప్పుడు మళ్ళీ ఈ 16 బిల్లర్ 7 బ్లాక్ వద్ద జరిగిందంటే మళ్ళీ కొత్త బ్లాక్ ఉంటుంది. కొత్త బ్లాక్ అంటే మళ్ళీ ఈ దాదాపు ఈ నది మధ్యకు వస్తున్నది. మెల్లగమెల్ల ఒక సైడ్ మహారాష్ట్ర వైపు ఉన్న ఈ కుంగిపాట అనేది క్రమేపీ నది మధ్యకు వస్తుంది. ఇప్పుడు ఈ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది చిన్న సమస్య, కొద్దిగా కుంగుతాయి కానీ ఇప్పుడు. ఓకే పాపిరెడ్డి గారు, మీ దగ్గర చిన్న టెక్నికల్ వాళ్ళు ఏంటంటే ఈ విధంగా మాట్లాడారు అంటే ఆ ప్రాజెక్ట్ గురించి నీళ్ల గురించి ఇప్పుడు చెరువు ఉన్నదండి, చెరుకు దగ్గర ఒక గండి పడ్డది లేక ఒక బుక్క పడ్డది. ఓకే పాపిరెడ్డి గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తానేను. మనతో బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు ఉన్నారు, క్రాంతి కిరణ్ గారితో మాట్లాడదాం. క్రాంతి కిరణ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో క్రాంతి కిరణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నమస్కారం. క్రాంతి కిరణ్ గారు, మేడిగడ్డ పరిస్థితి, ప్రాజెక్ట్ పరిస్థితి గురించి మీకు కూడా ప్రజెంట్ తెలుసు సిచ్యువేషన్. రాజకీయాలకి అతీతంగా మాట్లాడిన సమయం ఇది. మేడిగడ్డ ప్రాజెక్టుకి దుస్థితి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? రానున్న రోజుల్లో మేడిగడ్డ ప్రాజెక్టుని పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందంటారా? దీనికి గల పరిష్కార మార్గానికి మీ తోడ్పాటు ఏ విధంగా ఉండబోతుంది? సార్, ప్రాథమికంగా ఈ విషయం గురించి మాట్లాడితే భారతదేశ చరిత్రలో ఎన్నో రాజకీయ పార్టీలు రైతాంగ సంక్షేమం కోసము పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టింది ఈ దేశంలో. నాగార్జునసాగర్ నుంచి మొదలుకొని శ్రీశైలం డ్యామ్ వరకు ఎన్నో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మన ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలలో చక్కటి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన డ్యామ్లు ఉన్నాయి. ఇంకా రవ్వంతా కూడా చెక్కు చెదరకుండా అవి ఇంకా ప్రజలకు ఉపయోగపడేటట్టు నిలబడి ఉన్నాయి. ఇంకా ఒక 1000 సంవత్సరాల వరకు కూడా దానికి లైఫ్ ఉన్నట్టు కనబడుతుంటాయి. కానీ ఈ కాళేశ్వరము, ఈ మేడిగడ్డ, ఈ ప్రాజెక్టులు ఇవన్నీ చూసిన తర్వాత వాటి గురించి వింటుంటే మనసుకు ఎక్కడో ఒక చోట బాధ అనిపిస్తుంది. అదే ఒక సగటి తెలంగాణ వాదిగా, తెలంగాణని పాలించిన ఒక నాయకుడు ఇంత దుర్మార్గమా, అవినీతికి ఇంత పరాకాష్ఠ, నా భూతో నా భవిష్యత్ ఎవరు కూడా చేయలేదు, ఇంత దుర్మార్గంగా అన్సైంటిఫిక్ గా ఈ రకంగా కన్స్ట్రక్ట్ చేసి ప్రభుత్వం మారిన తర్వాత ఏదో చిన్న చిన్న కాస్త డామేజ్ అయ్యింది, దాన్ని రెక్టిఫై చేస్తే మళ్ళీ వాడుకోవచ్చు అని సటారికల్ గా మాట్లాడుతూ ముఖ్యమంత్రి బాధ్యత రహితంగా మాట్లాడడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. అయితే కనీసం ఇప్పుడైనా కానీ ప్లీజ్ చెప్పండి, చెప్పండి, ప్రభుత్వము ఏదైతే అధికారంలో ఉన్నదో కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు ఒక పర్ఫెక్ట్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ స్ట్రీమ్ ని కమిషన్ లాంటి కాన్స్టిట్యూట్ చేసి ఇంతకుముందు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు లో పనిచేసిన వాళ్ళతో, ఎక్స్పర్ట్స్ తో, వీళ్ళందరితో కూడా ప్రాపర్ సజెషన్స్ తీసుకొని నన్ను ఒక టెక్నికల్ గా ఏ రకంగా హ్యాండిల్ చేయగలుగుతారు ఆ ప్రాజెక్ట్ లో ఉన్న ఇప్పుడు ఏదైతే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఈ రోజు అయితే ఉదయం ఒక 2 న్యూస్ పేపర్ లో చదివితే అది ఆర్టికల్ జరిగిన తర్వాత ఎంత బాధ అనిపించింది అంటే, సరే ఎక్కడో ఒక చోట ఒక పిల్లర్ కింద ఏదన్నా కన్స్ట్రక్షన్ నిర్మాణంలో ఏదైనా జాప్యం వల్ల ఏదైనా జరిగింది వచ్చు, పూర్తి ప్రాజెక్ట్ బేస్మెంట్ ఫిట్టింగ్ అంతా కూడా థర్డ్ క్వాలిటీ ఫుట్టింగ్ చేయడము అంటే అసలు అంటే అవినీతి కూడా ఏ రకంగా అంటే ఇంత దుర్మార్గం కదా. ప్రజాధనం భారీగా దుర్వినియోగం అయిందంటారా? ప్రజాధనం భారీగా దుర్వినియోగం అయిందంటారా? ఇది స్పష్టంగా కనబడుతుంది కదండి. ఏదైనా చిన్న ప్రాజెక్ట్ కట్టాలంటే బేసికల్ గా ఆ ప్రాజెక్ట్ డిపిఆర్ కానివ్వండి, బేసిక్ గా దాన్ని ఏదైతే రెగ్యులేటరీ అథారిటీ ఉంటుందో దాని కూడా గైడ్ లైన్స్ ఉంటాయి. ఎక్కడ కూడా తెలంగాణలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్, మెడికల్ ప్రాజెక్ట్ ఆ కనీసం బేసిక్ గైడ్ లైన్స్ ఫాలో అయినట్టు ఎక్కడ కూడా కనిపించట్లేదు. కనీసం ఏదో కాస్త కూస్త గైడ్ లైన్స్ ఫాలో అయితే దాని స్ట్రక్చర్ అనేది, స్ట్రక్చర్ క్వాలిటీ అనేది కనబడేది, దాని కన్సిస్టెంట్ గా దాని స్ట్రక్చర్ కనిపించేది. కానీ స్పష్టంగా ఈ ఎవరైతే ఆ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఆ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు కూడా ఇంత దుర్మార్గం కదా. అదే వన్ కనీసం వాడు చేసే వృత్తికి న్యాయం చేయాలి. ఎక్కడో ఒక చోట అరే నేను డబ్బు ఇంత అవినీతి తీసుకో, ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోరుతున్న కడుతున్న ప్రాజెక్ట్ ఇది, దీనికి నా వంతు బాధ్యత అని నేను కట్టిన దీనికి నేను ఒక ఇంజనీర్ని, వాడు సెల్ఫ్ కాన్షియస్ కూడా ఒప్పుకోకుండా చేయడం అనేది ఇంత దుర్మార్గం అండి. చాలా మంది చాలా ప్రాజెక్టులు కడుతుంటారు, బ్రిడ్జులు కడుతుంటారు, కూలిపోతుంటాయి, వాటి తర్వాత వాళ్ళ మీద ఏదో ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి, మళ్ళీ జైలు పాలవుతారు. కానీ ఇది ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎవరైతే కట్టినరో
వాళ్ళు సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. అంటే నేను నా వల్ల, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని, నేను ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ ని, నేను కట్టిన ప్రాజెక్ట్ ఈ రకంగా అవుతుంది అంటే షేమ్ ఆన్ హిమ్సెల్ఫ్. ఆ ఇన్స్టిట్యూషన్ ఎవరైతే కట్టిండ్రో, ఆ ఫర్మ్ ఎవరైతే కట్టిండ్రు కదా, దే షుడ్ బి బ్లాక్ లిస్టెడ్ పర్మనెంట్లీ పాన్ ఇండియా. ఓకే క్రాంతి కిరణ్ గారు, జరిగింది జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయ సహకారాలు ఇప్పుడున్న ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందే అవకాశం ఉందా మేడిగడ్డ విషయంలో? నా అభిప్రాయంలో అట్లీస్ట్ కరెక్టివ్ మెషర్స్ ఇప్పుడన్నా తీసుకొని నేషనల్ ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుందో వాళ్ళ ఒక గైడ్ లైన్స్ ప్రకారం ప్రాపర్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఎక్స్పర్ట్స్ కమిటీ, ఇట్ షుడ్ బి ఎ ప్యూర్లీ ఎక్స్పర్ట్స్ కమిటీ, నాట్ అ పొలిటికల్ ఇంటర్వెన్షన్ కమిటీ, ఇట్ షుడ్ బి ఎ ప్యూర్లీ ఎక్స్పర్ట్స్ కమిటీతో కాన్స్టిట్యూట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ముందు ఒక ప్రాపర్ డిపిఆర్ పెట్టి దాన్ని డ్యూరబుల్ మోడల్లో గవర్నమెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసి, ఐ హోప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని అమికబుల్ గా దాన్ని రిసీవ్ చేసుకొని తగు రీతిలో ఫైనాన్షియల్ గా అసిస్టెంట్ చేస్తుందని నా అభిప్రాయం. ఓకే శివలాల్ గారు, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాజకీయాలకు అతీతంగా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత, ఇందాక క్రాంతికిరణ్ గారు చెప్పినట్టు తీసుకోవాల్సిన బాధ్యతలు మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా ఏం చేయబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇంతకుముందు మన బాపిరెడ్డి గారు మాట్లాడినట్టు ఇప్పుడు క్రాంతికిరణ్ గారు కూడా మాట్లాడుతున్నారు. అయితే అక్కడ ప్రాబ్లం ఏమంటే మొత్తానికి ఆ ఏదైతే ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు మొత్తమే నీళ్లు కనుక నిండితే కూలిపోతుంది, కృంగిపోతుంది అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి కాదు రెండు సార్లు వచ్చి చెప్పడం జరిగింది. నిన్న కూడా మళ్ళీ వెళ్ళి అదంతా మళ్ళీ సెర్చ్ చేసిండ్రు. కానీ పరిస్థితి మటుకు అక్కడ నీళ్లు నింపితే మటుకు అవి ఖచ్చితంగా కుంగుతాయి, అవసరమైతే కూలిపోయే ప్రమాదం ఉంది అనే ఉద్దేశం ఉంది. రెండోది ఇక్కడ ఈ దీంట్లో మేడిగడ్డల మటుకు నీళ్లు నింపవద్దు అనేది ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన ఆదేశాలు ఇవి. ఒకవేళ నీళ్లు కనుక నింపితే ఇంకా ఇప్పుడు పాపిరెడ్డి గారు చెప్పినట్టు కొత్త కొత్త జాగాల అంటే ఇంతకుముందు మనం గతంలో చూసింది కాకుండా ఆ పిల్లర్ నెంబర్స్ వేరే దగ్గర కూడా ప్రాబ్లం అయ్యేలాగా ఉంది. ఇది మొత్తానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఎవరైతే నిష్ణాతులు నిపుణులు వచ్చినారో అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ సైడ్, ఇది ఇప్పుడు వచ్చిన వాళ్ళు క్రాంతికిరణ్ గారు అన్నట్టు పాలిటిక్స్ గురించి లేకపోతే రాజకీయ నాయకులు పోయి చేసింది కాదు. ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో లేకపోతే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు పోయి చెప్పిన నిర్ణయం ఇది. ఈరోజు ఇంతకుముందు పాపిరెడ్డి గారు మాట్లాడినప్పుడు కరెక్ట్గా మాట్లాడారు, అంటే పాలిటిక్స్ని పక్కన పెడదాం, ముందు ఈ మేడిగడ్డ గురించి మటుకు ఖచ్చితంగా ఆయన ఒక డేట్ టైంతో సహా చెప్పిండు. ఎందుకంటే 23లో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందే ఇది ఆల్రెడీ కృంగింది. కానీ కేసీఆర్ అండ్ కంపెనీ మొత్తానికి అది దాపరికం పెట్టి మొత్తానికి చేయడం జరిగింది. ఇంకోటి ఎల్ఎన్టీ వాళ్ళు కూడా అప్పట్లో ఇక్కడ పిల్లర్లు నిల్వవు, ఎందుకంటే ఇది బొగ్గు నిక్షేపాలు ఉన్నవి, ఇక్కడ ఫుట్టింగ్ కాదు, దానికి కింద బేస్ రాదు అని చెప్తే వాళ్ళ ఉన్న స్టాఫ్ని అంతా ఆల్రెడీ ఇచ్చి పంపించేసి కేసీఆర్ గారికి సంబంధించిన ఇంకా కొత్త స్టాఫ్తోని కొత్త వాళ్ళతోని అక్కడ కొత్త పని వాళ్ళని పెట్టి ఆ నిర్ణయం తొందరగా చేపించడం జరిగింది అనేది కూడా అప్పట్లో ఇది మొదటి నుండి కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ సుందరిల్ల కానీ దీని గురించి ఖచ్చితంగా ఇది కమిషన్ల గురించే చేస్తున్నారు. ఈ రీడిజైన్ నుండి తిరిగి డబ్బు సంపాదించడానికి కమిషన్ల గురించే చేస్తున్నా అనేది కాంగ్రెస్ పార్టీ గట్టి నిర్ణయము. ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళ మీద చెప్తే కేసీఆర్ వినే ప్రసక్తి లేకుండే కౌబాయ్ హార్ట్ పెట్టి నేనే ఒక కొత్త ఇంజనీర్ని లేకపోతే నన్ను మించిన ఇంజనీర్ లేదు రౌండ్ హార్ట్ పెడతాడు. ఎప్పుడైనా కౌబాయ్ హార్ట్ ఎప్పుడైతే పెట్టిండో కేసీఆర్ అంటే ప్రజల నెత్తి మీద కుచ్చితోపి పెడుతుండ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎప్పుడు వెళ్ళినా అదొక ఆ స్టైల్ ఉంటుంది అది. ఓకే, సో పాపిరెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, శివలాల్ గారు చెప్తున్నట్లు నిజంగా మేడిగడ్డగా అసలు రిపేర్ చేసే అవకాశం లేదు, అక్కడ వాటర్ నింపితే మాత్రం మొత్తం కుంగిపోయే అవకాశం ఉందని చెప్పి నిష్ణాతులు చెప్పారని చెప్తున్నారు. నిజంగా అదే నిజమైతే ప్రజాధనం మొత్తం వేస్ట్ అయితే మరి రానున్న రోజుల్లో మరి కొత్త ప్రాజెక్ట్ని ఏమైనా కట్టాల్సి ఉంటుందా? మరి అప్పటి వరకు రైతుల పరిస్థితి ఏంటి? నిజంగా నిష్ణాతులు అందరూ కూడా అది మొత్తం కూలిపోయే అవకాశం ఉందని చెప్పినట్టు ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఒకటండి, అది దాదాపుగా చాలా విషయాలు ఇప్పటి వరకు కూడా ఆ ప్రాజెక్ట్ ఎంత కుంగింది, ఎన్ని పిల్లర్స్ కుంగినాయి, ఎన్ని ఫీల్డ్స్ కుంగినాయి, దాని పరిస్థితి ఏంది, ఏ విధంగా కట్టిందన్నది కూడా ఇంతవరకు నేషనల్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా వాళ్ళు తీర్చలేదు.
మేము 23 విషయాలు అడిగితే మాకు 6 విషయాలు తెలియలేదు, మొత్తం చెప్పలేదని కూడా అది ఇప్పుడు వరకు వినియోగించాను. అంటే ఈ గవర్నమెంట్ అంటే అప్పుడు ఉన్నట్టు, ఇప్పుడు మీకు ఉదాహరణకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు వచ్చినట్టు బీజేపీ వాళ్ళు వచ్చారు, కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు రాలేదు, వస్తే సమాధానం చెప్పే అవకాశం లేదు కాబట్టి తప్పించుకున్నారు వాళ్ళు. ఈ డిబేట్ కి వస్తే వాళ్ళు కూడా చెప్పేటోళ్ళు ఏమో, కానీ వస్తే చెప్పే ఆన్సర్ లేదు కాబట్టి తప్పించుకొని ముఖంతా చేసి వెళ్ళిపోయారు. అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఎంత వరకు ఏ సేఫ్టీతోని ఏ లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ కట్టిందన్నది ఇంతవరకు కూడా బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడున్న కేసీఆర్ గవర్నమెంట్ సరైన వివరాలు ఇవ్వడం లేదు. అప్పుడు పనిచేసిన చాలా మంది వాళ్ళని గురుతర బాధ్యతలు కీలక బాధ్యతలు పెట్టిన వాళ్ళందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఇంజనీర్స్ పెట్టి ఆ పని చేసారు. రిటైర్డ్ ఇంజనీర్స్ రిటైర్డ్ ఎలక్ట్రికల్ జంకోవాలని వరకు వచ్చి ప్రాజెక్టు కట్టించారు. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈ వాస్తవాలన్నీ బయటకు రావడం ఒకటి. ఇది 100,000 కోట్ల నుంచి 140,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల ధనం ఇప్పటికే అది దానిలో పెట్టింది. ఆ ప్రాజెక్టు నిజంగానే గోదావరి సమర్పించేదా, 140,000 కోట్లు ఆగుతుందా ప్రాజెక్టు ఉంటుంది, ఇవన్నీ చేయాలంటే చాలా మంది ఎక్స్పర్ట్ చెప్పింది ఏంటంటే ఈ సంవత్సరం మర్చిపోవాలి. ఈ సంవత్సరం రైతులు పంటలు ఏముంటారు అసలు ప్రాజెక్టు 140,000 కోట్ల కట్టిన ప్రాజెక్టు భవిష్యత్తులో నిలిచే అవకాశం ఉండదా? ఎందుకంటే పాపిరెడ్డి గారు ఇక్కడ కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఎక్కిన దగ్గర నుంచి గత 2-3 నెలల నుంచి కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత 2-3 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఒకటి చెప్తుంది, రైతులందరికీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రైతులందరికీ వాటర్ ఇవ్వటం లేదు, రైతులందరూ రైతు ఘోషణ పెట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నారు. మరి నిజాల్లోకి వెళితే మరి ఈ రకంగా ఉన్నప్పుడు ప్రజలు చైతన్యవంతం అయ్యి కారణం నిజంగా బీఆర్ఎస్ పార్టీని గ్రహిస్తారంటారా? ఇప్పుడు అది ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు, ఎప్పుడు కూడా ప్రజలు అంత అమాయకులు కాదు. ఎందుకు అంటే ఇదే మొన్న ఏప్రిల్ మేలో కొంత ప్రాంతాల్లో కొంత పంటలు వెళ్ళిపోవడం నీళ్ల కరువు వచ్చింది, అంటే వర్షానికి పడలేదు కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చింది ఎక్కువ, ఈసారి కొంత కరువు పరిస్థితులు ఉంటాయి కాబట్టి. దానికి కూడా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత తెలివిగా అంటే ఇగో రైతుల పంటలు వెళ్ళిపోతున్నాయి, కాళేశ్వరం నీళ్లు వీళ్ళు పంపిణీ చేస్తలేరు వీళ్ళు అంటే ఇది ఎందుకంటే రాజకీయ దుర్మార్గం అంటే ఒక దిక్కు 140,000 కోట్లు వాళ్ళ పారవేశారు, అసలు విషయాలు చెప్పరు. రెండవది మొన్న కూడా ఎలక్షన్స్ ఇది ఎంపీ ఎలక్షన్స్ ముందు కూడా కానీ ఎంత బీఆర్ఎస్ రాజకీయం చేయాలో ఎంత రైతులను రెచ్చగొట్టానో గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ వస్తలేదు నీళ్ళు వస్తలేవు ఈ కాంగ్రెస్ పరిపాలన సరిగ్గా లేదనేది కూడా పదే పదే వాళ్ళు ప్రచారం చేశారు. అది చాలా అబద్ధాలు ఉంది, ఎందుకంటే ఈ 23 అక్టోబర్ని వాళ్ళు నీళ్ళు వదిలిపెట్టి తర్వాత కాళేశ్వరం నీళ్ళు లేదు కాబట్టి నీళ్ళు లేవు పంపింగ్ చేస్తలేరు పొలాలు అంటే ఇవన్నీ ఏంటంటే ఈ గొబెల్స్ ప్రచారం ఉంటారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కాంచెలు కూడా కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రచారమే గొబెల్స్ ప్రచారం. మేము పెద్ద ఎత్తున ఏదైతే ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైనా ప్రపంచంలో కని విని ఎరగని రీతిలో మేము కడుతున్నాం, ప్రపంచానికి తరమానికం మోడల్ అని చెప్పిన వాళ్ళు ఇవాళ అసలు విషయాలు చెప్పడానికి కూడా మీరు బీజేపీ మిత్రులు కూడా చెప్తున్నారు. నేషనల్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా 2 సార్లు వచ్చారు, ఒకసారి కాదు 2 సార్లు వచ్చి కూడా వాళ్ళు చాలా విషయాలు అడిగినా కూడా వాళ్ళు అక్కడ అప్పుడు పనిచేసిన ఇంజనీర్స్ కానీ దాని బాధ్యులు కానీ అప్పుడున్న ప్రభుత్వం కానీ సరిగ్గా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా నాకు అనుకుంటా అంటే నేను నాకు ఒకటి కాంగ్రెస్ మీద ఆరోపణ అన్న ఉద్యోగం ఏంటంటే వీళ్ళు దాన్ని ఏదో రాజకీయంగా వాడుకుందాం, బీఆర్ఎస్ దెబ్బకూడదాం, కేసీఆర్ దెబ్బకూడదాం, ఏదో చేస్తామని అనుకుంటా అది ప్రజల ధనం, దానిలో 100,000 నుంచి 140,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఉన్నది. ఇప్పటికి కూడా దాని అప్పు సంవత్సరానికి 12,500 కోట్లు ఇప్పటికి కూడా 20 సంవత్సరాలు మన ఈఎంఐల ద్వారా మన జనాల నుంచి మన డబ్బులు మన చేతి దూలు కూడబట్టి ఇప్పుడు బంధువులు కట్టాలి. ఇప్పుడు వాళ్ళకి బ్యాంకులకు అందరికీ బ్యాంకులకు ఇంకా లోన్ తీసుకున్నది ఇంకా కడుతూనే పోవాలి. కాబట్టి ఒకటి ఏంటంటే ఈ ప్రాజెక్టుకు రాజకీయాలు కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కానీ లేకపోతే పెద్ద ముద్దాయి అన్నిటికీ దీని కారణమైన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇవన్నీ వచ్చి పక్కకు పెట్టి ఒక ఇంతకుముందు బీజేపీ ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఈ సంవత్సరం నీళ్ళు ఆవేయండి, నేను ఇక్కడ నేను ఛాలెంజ్ చేస్తున్నా బలం చెప్తున్నా ఈ సంవత్సరం నీళ్ళు ఆవే ప్రసక్తి లేదు, ఎందుకంటే నీళ్ళు ఆపితే ప్రాజెక్టు ఉండదు. ప్రతి ఎక్స్పర్ట్ కమిటీ కూడా చెప్పింది ఈ దాంట్లో నీళ్ళు ఆగే పరిస్థితి లేదు, నీళ్ళు ఆపద్దు, మొత్తం సమగ్రమైన విచారణ చేశారు. 3 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది, ఎందుకంటే అన్ని రకాల రెడ్డి గారు దాని నుంచి కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉండి ఉండొచ్చు కదా. ఇదంటే కట్టింది ప్రాజెక్టు, ఇప్పుడు అంతకుముందు ఏ రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఏ రకంగా నీరు తెలంగాణ ప్రజలకు అందేదో ఆ రకంగా అయితే అందేవాల్సిన బాధ్యత అయితే కాంగ్రెస్ పార్టీ పట్ల ఉంటుంది కదా. ఇప్పుడు ఇది అది వేరండి, ఆ విషయాలు వేరు. ఏది నీళ్ళు అందించే బాధ్యత, వర్షాలు
మిగతా ప్రాజెక్టు అది విషయం. మీరు మేడిగడ్డ గురించి కాళేశ్వరం గురించి మాట్లాడి, కాళేశ్వరము కోటెకరాలు, కాళేశ్వరము కోటెకరాలు, మరి కాళేశ్వరం పోతే కోటెకరాలు నీళ్ళు వారదు కదా. కేసీఆర్ కానీ బీఆర్ఎస్, ఇప్పుడు తెలుగుదేశం శాతం బీఆర్ ఆ బీఆర్ఎస్ నాయకులు అంతా బాగుండదని రాలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇది ఇప్పుడు పెట్టిన చర్చలు కూడా కాళేశ్వరం, మిగతా ప్రాజెక్టులను నీళ్లు వస్తాయి పంటలు పడుతుంటే అది వేరు విషయం. ఇక్కడ జరుగుతున్న కాళేశ్వరంతో 140,000 కోట్ల రూపాయలతో కట్టిన ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంత భూములకు కానీ తెలంగాణ రైతాంగానికి కానీ ఏ ప్రయోజనం జరుగుతున్నది సమస్య. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్లంపల్లి వరకట్టారు, ఎల్లంపల్లిలో నీళ్లు వస్తే ఎల్లంపల్లి నుంచి వెళ్ళి పంపింగ్ ద్వారా నీళ్లు ఏది నీటి మారేది వెళ్ళిపోతాయి, నీటి మారేది నుంచి వెళ్ళి ఏది నల్గొండలో ఉన్న మన సూర్యాపేట నుంచి 40 కిలోమీటర్ కింద వరకు కూడా నీళ్ళు వెళ్ళిపోతారు కదా, వర్షాలు బాగుంటే అక్కడ నుంచి నీళ్ళు తీసుకుంటారు, మేడిగడ్డ వరకు కూడా అవసరం లేదు. కానీ ఇంత పెద్ద వ్యయం చేసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి ఆ ప్రాజెక్టు మనగడే ప్రశ్నాత్మకంగా మారినప్పుడు దాన్ని రాజకీయాలు, ఇప్పుడు బీఆర్ఎస్ తెలుగు ఏం చేస్తున్నది, కాంగ్రెస్ నెట్టిస్తున్నది, మరి కాంగ్రెస్ లో ఉన్న నాయకులు మరి ఆ మంత్రులకు సీఎం గారికి సైవత లేదా, సరిగ్గా ప్రభుత్వం పనిచేస్తలేదా అనేది కూడా చాలా మందిలో డౌట్ పడుతున్నది. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ అయ్యి ఇంత పెద్ద ఘోరంగా జరిగిన తర్వాత కానీ సరైన స్పందించడం లేదు. ఇరిగేషన్ మినిస్టర్ ఒకరు అంటారు, ముఖ్యమంత్రి గారు ఇంకొకటి అంటారు, ప్రభుత్వంలో అధికార ప్రతినిధి ఒకరు అంటారు, ఇవన్నీ పక్కకు పెట్టేసి అసలు గంట పెద్ద అన్యాయం జరిగింది. అది జరిగింది వల్ల ప్రజలకు 140,000 కోట్లు, 1 పైసలు కాదు 2 పైసలు, అది దాదాపుగా అది ఆ 140,000 కోట్లు పెడితే తెలంగాణ ఏ విషయం కూడా బ్రహ్మాండంగా మారిపోయే పరిస్థితి. దాని నుంచి ఇంకోటి కూడా చెప్తాను మీకు, మీ గవర్నమెంట్ లెక్కలు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి తీసుకుపోయి మొదలు పెట్టారు, కాళేశ్వరం కట్టిన తర్వాత నుంచి వెళ్ళి దాని నుంచి వెళ్ళి తక్కువ స్థాయిలో మాత్రమే నీళ్లను ఒక 60-70 నుంచి వెళ్ళి 200 టీఎంసీ నీళ్ళు మాత్రమే పంపింగ్ చేసినారు, పెద్దగా పంపింగ్ చేయలేదు. తర్వాత ఈ ప్రాజెక్టు మొదలే డిఫెక్ట్ ఉన్నది అనేది 2 నెలల కింద కాళేశ్వరంలో పంపులు మునిగి మొత్తం దాంట్లో ఇసుక మీటర్లు వేసినప్పుడు అర్థం. ఎందుకంటే తగిన జాగ్రత్త, తగిన ఒక ఇంజనీరింగ్ ఏది దాని లెక్కలు, నీళ్లు ఇంత వర్షాకాలంలో ఇన్ని నీళ్ళు వస్తాయి, గోదావరి ఒడ్డు మీద కూడా వస్తాయి, ఆ కట్టేదో ఏదైతే ఇప్పుడు పంప్ అవుతుందో సైట్ ఉన్నదో అది ఎత్తుగడమైన కట్టాలా లేకపోతే దానికి దానికి వాల్స్ చేయాలి, ఏం చేయకుండా మామూలు పెట్టదా. అప్పుడే తెలిసిపోయింది ఇది మేడిగడ్డ కట్టిన ప్రాజెక్ట్ కానీ పంప్ హౌజులు కానీ లేదా ప్రాజెక్ట్ కానీ ఎంత ప్రణాళిక లేకుండా, ఇంజనీరింగ్ అంటే ఎక్స్పర్ట్స్ యొక్క అడ్వైజ్ లేకుండా ఇష్టా రాజేందర్ కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం చేసింది. ఇంకోటి ఏంటంటే అప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు, ఇవన్నీ కూడా అప్పుడు అపోజిషన్ పార్టీలు చేయలేదని, కేంద్ర ప్రభుత్వానికి ఏం సమాచారం చేయలేదు వాళ్ళు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ హోదా అని అడిగారు మళ్ళీ అడగలేదు, వాళ్ళు ఫండింగ్ చేయలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పట్టుకోవాలి, సేఫ్టీ అడ్డాటి వాళ్ళు. రెండవది అప్పుడున్న ఇక్కడ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ కానీ రకరకాల రంగాల్లో ఉన్న ప్రజాజీవితంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా ఈ ప్రాజెక్టు మనగడ అన్నది కరెక్ట్ గా లేదు, ఈ ప్రాజెక్టు నిర్మాణమే రూపొందిస్తూ ఉన్నది, అనేక అవకాశాలు జరుగుతున్నాయి, అనేక లోపాలు ఉన్నాయని కూడా చాలా మటుకు అప్పుడే చెప్పడం జరిగింది. చెప్పినా కూడా కేసీఆర్ తనకున్న మీడియా మీద ఉన్న పట్టు, అధికార యంత్రాంగం మీద ఉన్న పట్టు, రకరకాల విషయాలతో ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన ఇంకొక బ్లాక్ మీద ఏం చేసిందంటే ఈ ప్రాజెక్ట్ సరిగ్గా లేదని ఎవరు అన్నా కూడా వాళ్ళని ఎంత బ్లాక్ మీద చేసిందంటే తెలంగాణ రైతాంగానికి భూములకు మేము పెద్ద ఎత్తున 2 ఎకరాలు నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే కూడా దాన్ని ఈ పార్టీలు అడ్డుకుంటున్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడ్డుకుంటున్నాయి, వీళ్ళని దుర్భాగ్యం చేస్తాం. తెలంగాణ జాతీయ తరఫున కూడా చాలా మంది కూడా అక్కడ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు, చెప్తే కూడా విషయం రాదు, తెలంగాణ అభివృద్ధి కావడం ఇష్టం లేదు, తెలంగాణ పొలాలకు లేదా భూములకు నీళ్ళు రావడం ఇష్టం లేదు, నేను కష్టపడి ఇక్కడ కుట్ చేసుకొని నేనే కట్టిస్తాను, నేనే ఇంజనీర్ను, నేనే మేనేజర్ ను, ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఏమంటానంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్, కాంగ్రెస్ నీళ్ళు ఇవ్వాలి, మళ్ళీ ఇంకో వైపు మళ్ళీ ఎక్స్ట్రీమ్ పోయి మళ్ళీ ఒక డైలాగ్ కొడతాను. కాబట్టి ఇవన్నిటికీ ఏంటంటే ఈసారి నేను చెప్తానంటే బల్లకొద్ది నీళ్లు రావు, సాధే ప్రాజెక్టు లేదు, కాళేశ్వరం నీళ్లు రావు, కానీ ప్రాజెక్టు గురించి ఏ విధంగా చేయాలో దాని మీద వాళ్ళు ఆలోచన చేస్తే బాగుంటుంది. ఓకే, క్రాంతికిరణ్ గారు, ఇప్పుడు ఎవరైతే దీనికి ఇలాంటి ప్రాబ్లంకి మెయిన్ కారణమయ్యారో, మరి దీని గురించి ఎక్కువ డబ్బు అవినీతి జరిగిందని చెప్తున్నారు, వీళ్ళందరి మీద ఒక కమిటీ వేసి మరి నిజంగా వీళ్ళు నేరం చేసినట్లయితే దీనిలో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు, వీళ్ళందరికీ శిక్ష పడే అవకాశం ఏమైనా ఉందా? స్పష్టంగా సార్, ఇప్పుడు ఇక్కడైతే అవినీతి జరిగిందనే విషయం అయితే స్పష్టంగా అన్ని మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలిసిపోయింది.
ఇప్పుడు ఒకనొక పరిస్థితిలో ఇప్పుడు దీని మీద ప్రాపర్ సిబిఐ ఎన్క్వైరీ దానికి వేసినట్టయితే దాని మీద ఉన్న టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తో కూర్చొని దాని భిన్నంగా ఎవరైతే ఇంజనీర్ దాంట్లో ఎగ్జిక్యూషన్ లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు చేసిన పనికి స్టాండర్డ్ గైడ్ లైన్స్ ప్రకారం కంపేర్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఒక హ్యూజ్ డిఫరెన్స్ క్వాలిటీ డిఫరెన్స్ కనబడుతుంది. ఇట్ నథింగ్ బట్ ఇర్రెగ్యులారిటీ అవినీతి వల్ల జరిగిందనే స్పష్టత మనకు వస్తుంది. సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఏ లెవెల్ కి పోవాలంటే నా ఒపీనియన్, ఇది ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ది బాక్స్, నేను ఇట్ బి ప్యూర్లీ మై ఒపీనియన్. ఏ అంటే ఇప్పుడు నిన్న ఒక ఆర్టికల్ లో చదువుతున్నారు కేసీఆర్ గారితో ఎంత డబ్బులు ఎక్కువ ఉన్నాయి అంటే ఆయన ఆయన సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని ఆ పార్టీని రిటైన్ చేయడానికి డబ్బులు ఇస్తున్నారని, దాదాపు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్లు 10 కోట్ల రూపాయలు నగదు ఇస్తున్నారని. అంటే ఇట్ మీన్స్ దట్ ఆయన దగ్గర ధన హాట్ క్యాష్ ఎంత నిల్వలు, ఎన్ని కోట్ల రూపాయలు నిల్వలు ఉంటే ఆ రకమైన పరిస్థితికి ఆయన ఉన్నాడు. ఇట్ మై ప్యూర్లీ మై సజెషన్, రేపు ఒకనొక పరిస్థితిలో రేపు రాష్ట్ర ప్రభుత్వము ఈ మెడిగడ్డ ప్రాజెక్ట్ మీద సిబిఐ ఎన్క్వైరీ కనుక పెడితే ఖచ్చితంగా కేసీఆర్ దగ్గర కేసీఆర్ ప్రాపర్టీ, కేటీఆర్ ప్రాపర్టీ, కవిత ప్రాపర్టీ, వాళ్ళందరి ప్రాపర్టీలు ఏవైతే కోట్ల రూపాయల ప్రాపర్టీలు ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ ఈ అటాచ్ చేసి వాళ్ళతో రికవర్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతారే, దీనికి సరైన న్యాయం జరుగుతుంది సార్, జప్తు చేయాలంటారు ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇప్పుడు నేను ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ అఫిడవిట్ కాపీ ఆఫ్ కేసీఆర్, ఆయన ఇంతకు ముందు ఆయన దగ్గర ఏ రకంగా అయితే డబ్బులు ఉండడం, అంటే వాళ్ళ అసెట్ గురించి ఏదైతే ఉండడో ఆ అసెట్ కంపేర్ చేస్తే 1000 folds వాళ్ళ అసెట్స్ పెరిగినాయి ఈ రోజు. ఎట్లా పెరిగినాయి? ఇట్ ప్యూర్లీ అదైతే వాళ్ళు చేసిన అవినీతి వల్లనే ఇన్ని కోట్ల రూపాయలు, కొన్ని 1000 కోట్ల ఫామ్ హౌస్, తండ్రికి ఒక ఫామ్ హౌస్, కొడుకుకు ఒక ఫామ్ హౌస్, ఆ బిడ్డకు ఒక ఫామ్ హౌస్, అన్నుకు ఒక ఫామ్ హౌస్, ఏంటి ఎక్కడికి వచ్చినాయి ఇన్ని ఇన్ని కోట్ల ఎకరాల భూములు? ఈ రకంగా మా దగ్గర ఏమంత డబ్బు లేదు, ఇవన్నీ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న ఆరోపణలు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి అంటున్నారు వాళ్ళు. కవిత సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్, కవిత వెన్ షీ వాజ్ ఫస్ట్ టైం ఎంపీ, ఆమె ఏదైతే అఫిడవిట్ లో ఎలక్షన్ అఫిడవిట్ ఎంతైతే అమౌంట్ మెన్షన్ చేసిందో దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఆమెని క్రాస్ చెక్ చేయండి, ఆమె దగ్గర ఉన్న అసెట్స్ ని కేసీఆర్ అసెట్స్ ని కంపైల్ చేయండి, కేటీఆర్ అసెట్స్ ని కంపైల్ చేయండి. స్పష్టంగా ఎవరెవరైతే దళారులు ఈ కాన్స్పిరసీ ఈ అవినీతిలో పాల్గొంటున్నారో వాళ్ళందరూ ఇచ్చిన కిక్ బ్యాక్స్ వల్లనే ఈ ఆస్తులు ఇందుగానే పెరిగినాయి. కాబట్టి నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా సిబిఐ ఎన్క్వైరీ జరగాలి. సిబిఐ ఎన్క్వైరీ జరిగిన తర్వాత దాన్ని ఒక కాన్స్టిట్యూషనల్ రిపోర్ట్ బయటకు రావాలి, ఎక్స్పర్ట్ కమిటీతో దానికి ఏ రకంగా అయితే న్యాయం జరగాలని జరగాలి. దాంతో పాటు టోటల్ వీళ్ళ అసెట్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ అసెట్స్ కూడా దానికి అటాచ్ కావాలి. అప్పుడే సరువు రీతిలో వాళ్ళకి భయం ఉంటది, రాబోయే రోజులలో ఏ రాజకీయ నాయకుడు కూడా అరే ఈ రకంగా ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేయాలనే ఒక ఆలోచన రాకుండా ఉంటది. ఓకే క్రాంతి కిరణ్ గారు, శివలాల్ గారు, ఏదైతే ఈ అవినీతి ఏదైతే జరిగిందని ఆరోపణలు ఉన్నాయి, దీని గురించి ప్రాపర్ సిబిఐ ఎంక్వైరీ ఏమన్నా జరిగితే రేపొద్దున క్రాంతి కిరణ్ గారు చెప్పినట్టు బీఆర్ఎస్ నేతలు అవ్వచ్చు, సంబంధిత అధికారులు అవ్వచ్చు, అప్పుడు ఆ ప్రాజెక్టు కట్టడంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఈ డబ్బుల్ని రికవర్ చేసే అవకాశం ఏమైనా కనబడుతుందంటారా? ఒకటేమంటే ఇంతకుముందు పాపిరెడ్డి గారు కూడా అదే చెప్పిండ్రు, ఈరోజు క్రాంతి కిరణ్ గారు ఆయన చాలా అంటే ఒక డిప్లొమాటిక్గా మాట్లాడుతుండు, అంటే నిజంగా కూడా పార్టీని పక్కన పెట్టి మాట్లాడుతుంది, నిజంగా కూడా ఓకే గ్రేట్. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం గతంలో మోదీ కేసీఆర్కి ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఉండే, ఒక ఫస్ట్ టర్మ్లో ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉండే, దాని తర్వాత సెకండ్ హాఫ్లో వాళ్ళ మధ్యన కొంచెం విభేదాలు వచ్చినాయి. కానీ ఈరోజు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్కి డీటెయిల్ రిపోర్ట్ ప్రాజెక్ట్ అంటే డిపిఆర్ఏ అసలు సబ్మిట్ చేయలేదు, అది చేయనప్పుడు తర్వాత కేసీఆర్ మీద ఇన్ని అభాండాలు వచ్చినప్పుడు కేసీఆర్ని కాల్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కూడా ఈరోజు కేసు బుక్ చేయాల్సింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆ పని చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది అంటే ఒకసారి వాళ్ళు ఆలోచించాలి ఎందుకు చేయలేదు అనేది. ఈరోజు ఒక జనరల్గా కామన్ మ్యాన్ చిన్న ఏదో ఇష్యూ జరిగింది అంటే, ఒక దొంగతనం జరిగింది, ఒక 1000 రూపాయలు 1 లక్ష రూపాయలు ఎక్కడ పోయినాయి అంటేనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తీసుకుపోయి లోపాలు వేసేస్తారు, ఇంట్రాగేషన్ చేస్తారు. సరే వీళ్ళు వైట్ కాలర్ ఆఫెన్స్ చేసిండ్రు కాబట్టి వీళ్ళని అట్లీస్ట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కాదు, జనరల్గా అయితే మామూలుగా కేసు పెట్టొచ్చు. ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు కదా సార్, మీరు కూడా
ముందస్తుగా చర్యలు తీసుకుంటే మరి కేంద్రం కూడా సహకరిస్తుంది. కేంద్రము నేను ఏమంటున్నా అంటే అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందన్నమాట నేను చెప్పడం. ఇప్పుడు ఈ 4 నెలలు 5 నెలల్లో ఏదైతే ఇప్పుడు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏదైతే ఎంక్వైరీస్ ఇవి అయితే జరుగుతున్నాయో ఈ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చట్టం దానిపైన అది చేసుకోబోతుంది అని చెప్పి ఆల్రెడీ చెప్తున్నారు. కానీ చట్టం తన పరిధారు చేసుకుపోతుందని శివరాల్ గారు మరి అంటే సంబంధం లేకపోయినప్పటికీ అడుగుతున్నా, మొన్న మీ పార్టీ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు అధిక ప్రతినిధి నేత జగ్గారెడ్డి గారు ఏమన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు ఏమన్నారు, కొంతమంది బీఆర్ఎస్ నేతలు మా పార్టీలోకి వస్తున్నారన్నారు. మరి కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఎవరైతే మీ పార్టీలోకి వస్తే వాళ్ళని వదిలేస్తారా? అసలు ఎవరైతే అన్యాయం చేశారు లేదంటే అవినీతి జరిగిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ మీద ఉన్నాయో అభియోగాలు వాళ్ళు మీ పార్టీలో చేర్చుకుంటారా? ఇంకోటి ఎవరు ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు ఈ రోజున మీరు ఇందాక మాట్లాడినట్టు అఫిడవిట్లు చూస్తే అంటే పార్టీలకు సంబంధం లేకుండా ఈరోజు నాయకులందరూ డబ్బున్నోళ్ళే ఉన్నారు సార్, ప్రజలు మాత్రమే పేదోళ్ళుగా ఉన్నారు. మీరు కాదంటారా? పుచ్చలపల్లి సుందరాయ గారు లాంటి వాళ్ళు కానీ, అంతకుముందు గ్రేటెస్ట్ ప్రకాశం పందులు గారు లాంటి వాళ్ళు కానీ ఎంతోమంది రాజకీయ ఉద్దండు. మీ సైడ్ నుంచి చూస్తే మరి మహాత్మా గాంధీ మీరు చెప్పినట్టు ఆ రోజుల్లో ఉండే లాంటి రాజకీయ నాయకులు ఇప్పుడు ఎందుకు లేకపోతున్నారు? రాజకీయ నాయకుల దగ్గర డబ్బు ఎందుకు ఉంటుంది, ప్రజల దగ్గర డబ్బు ఎందుకు ఉండలేదు? పార్టీలు మారుతున్నాయి సార్, కొత్త సీసాలో పాత సారే అన్నట్టు ఉంది. కానీ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఈ కండువా ఆ కండువా ఆ కండువా ఈ కండువా ఇదే సరిపోతుంది. కానీ ప్రజలను పట్టించుకున్న పాపన నాయకులు ఉన్నారా? ప్రజల్లో మార్పు రావాలా, నాయకుల్లో మార్పు రావాలా ప్లీజ్? ఓ లక్ష్మీనాథ్ గారు, మొత్తానికి ఈ ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే ఈ పార్టీ ఫిరాయింపుల చట్టంకి ఒక చట్టం తీసుకొని రావడం జరిగింది. కానీ దాన్ని ఏం చేసేస్తున్నారంటే ఇప్పుడు మనం ఏదన్నా ఆల్కహాల్ కానీ లేకపోతే ఒక సిగరెట్ మీద కూడా ఏముంటుంది, సిగరెట్ ఈజ్ స్మోకింగ్ టు ఇంజరీస్ టు హెల్త్ అనేది ఒకటి ఉంటుంది. సో అట్లా దీన్ని ఫిరాయింపుల చట్టాన్ని కూడా అట్లా వాడుకొని మొత్తానికి అన్ని పార్టీలు అదే రకంగా చేస్తున్నాయి. అది దురదృష్టకరం, అది చేయొద్దు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు మొన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడినారు జగ్గారెడ్డి గారు అని ఒక మాట అంటున్నారు కాబట్టి సరే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఉండదు, కాంగ్రెస్ పార్టీని కూలదోరుస్తామని చెప్పి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ అనడంతో కాంగ్రెస్ పార్టీ కూడా దానికి బీజేపీ డైరెక్ట్ గా అనలేదు, ఫస్ట్ బీఆర్ఎస్ అంది కదండి. బీజేపీ కూడా అన్నారండి, లక్ష్మణ్ గారు అన్నారు ఒకవేళ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, క్రాంతికిరణ్ గారు దాన్ని ఉన్న ఆన్ రికార్డులు ఉన్నాయి. ఆగస్టు సంక్షోభం ఉందన్నారు ఆయన, ఆగస్టు సంక్షోభం కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చకపోయినట్లయితే ఆగస్టులో పార్టీకి సంక్షోభం అని పరోక్షంగా ఏమైనా అన్నారేమో కానీ డైరెక్ట్ గా ఏమీ అనలేదు కదా. 99.9% ఏ ఇబ్బంది లేదు, కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు మొత్తానికి పర్ఫెక్ట్ గా రూల్ చేస్తుంది. ఆ నెక్స్ట్ ప్రజలు ఈరోజు ఈ 5 సంవత్సరాలు ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తే నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మొత్తానికి ప్రజాపాలన అందించాలనే నేను కూడా కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రిని లేకపోతే అధికారులను కూడా కోరడమైంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొన్న ఈ మధ్యన పాపిరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ మీద ఒక అభండాలు ఏంటంటే నీళ్ళు ఇవ్వదు, రైతులకు అన్యాయం చేస్తుందని, లేకపోతే కరెంటు లేదు అనేది. కరెంట్ ఎక్కడైతే తీస్తున్నారో, ఏదైతే ఇప్పుడు రేపు రాబోయేది వర్షాకాలం, ఏదైతే వైర్ల మీద కొమ్మలు కానీ చెట్లు కానీ ఉన్నాయో అవి ఏ ఏరియాలో అయితే కట్ చేస్తున్నారో అక్కడనే పవర్ తీస్తున్నారు తప్ప చాలా జాగాలలో ఈ అభాండాలు అంటే మొత్తానికి మౌత్ టు మౌత్ ఈ బీఆర్ఎస్ వాళ్ళు పబ్లిసిటీ బాగా చేయడం జరుగుతుంది. ఇంకోటి 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి రైతుల మీద ఏ రకమైన ఇది లేదు, లేకపోతే ప్రజా క్షేమం కోరి బయటకు వచ్చింది లేదు. ఎప్పుడైనా ప్రగతి భవన్లో లేకపోతే ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ గతంలో, ఈరోజు నేను రైతుల పక్షాన ఉంటా అంటే ఎక్కడ నమ్మడం జరుగుతుంది? ఈరోజు 140 కోట్ల బడ్జెట్తో కాళేశ్వరం కట్టి కనీసం ఒక డిపిఆర్ దానికి లేదు. సెంట్రల్లా మీరు మళ్ళా మాకు సెంట్రల్లో ఇది గుర్తించాలి లేకపోతే ఇది నేషనల్ ప్రాజెక్ట్గా ఇవ్వాలి అనేది అడిగితే నువ్వు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వనప్పుడు వాళ్ళు ఎట్లిస్తారు? అంటే మొత్తానికి ప్రజలని కానీ నాయకులను కానీ అంతా మాయ మాటలు చెప్పేసి మాయల మాంత్రికుడిలాగా మాట్లాడే కేసీఆర్, దానికి తోడు వాళ్ళ కొడుకు కేటీఆర్, ఇక కవిత అయితే లిఖర్ పోయిన ఆమె ఇప్పుడు ఆమె జైల్లో ఉంది, దాని గురించి అసలు ఆ మాటనే ఊసేలేదు. ఇప్పుడు హరీష్ రావు కూడా మొత్తానికి
హరీష్ రావు వల్ల 1200 మంది యువకులు చనిపోయే పరిస్థితి వచ్చింది. కిరోసిన్ పోసుకొని అగ్గిపేటనో పుల్లల డబ్బో మ్యాచ్ బాక్స్ లేదు అని ఈ రోజు వరకు తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు కూడా ఆయనకు నా మ్యాచ్ బాక్స్ దొరకలేదు, నా అగ్గిపెట్ట దొరకడం లేదు. ఇటువంటి మనిషి ఈరోజు మొత్తానికి దేనికి పడతానికి సవాల్ చేయడము, లేకపోతే ప్రజల దృష్టి మళ్లించడము, ఇటువంటి కథలు పడుతున్నారు తప్ప ప్రజలకు బెనిఫిట్ చేయడానికి. మా కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ ఓపెన్గా చెప్పిండు, గివ్ యువర్ సజెషన్స్, మీరేమన్నా సూచన సలహాలు ఇవ్వండి. మేము శివరాజు గారు ఇప్పుడైతే మీరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ గతంగా 50-60 సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఒంటే తుపాకట్లు కాదంటారా కేంద్రంలో కానీ, లేదంటే ఇప్పుడంటే మీరు అధికారంలోకి వచ్చారు బొట్టబట్టి సీట్లతో అధికారంలోకి వచ్చారు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఈ స్టేజ్లో కూర్చోబెట్టారు? డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. ఒక్కటి లక్ష్మీనా గారు, కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 0 నుండి స్టార్ట్ అయినాం మనం. ఈరోజు మనం ఏదైతే ఉన్నామో అదంతా కాంగ్రెస్ పార్టీ చేసిందే, రైట్? బీజేపీ ఈ 10 సంవత్సరాలలో ఒక ఇండస్ట్రీ పెట్టిందా? లేకపోతే నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ముందు ప్రధానమంత్రులు ఎంతమంది ఉన్నారో ఆ ప్రధానమంత్రులు అందరూ కూడా 1-2 ఇండస్ట్రీ లాస్ట్ ఎమ్మెల్యే వరకు కూడా పెట్టడం జరిగింది. కానీ ఈరోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల ఒక్క ఇండస్ట్రీ ఇచ్చిండా? లేదు. గతంలో నరేంద్ర మోదీ గారి కంటే ముందున్న ప్రధానమంత్రులు ఎంతైతే ఈ 75 సంవత్సరాల అప్పు చేసిండ్రు, నరేంద్ర మోదీ గారు దానికి 3 ఇంతలు 4 ఇంతలు అప్పు చేసిండ్రు. మరి ఆ డబ్బు ఎక్కడ పోయింది? రెండవది, ఈరోజు ఉన్న ఇండస్ట్రీస్ కానీ లేకపోతే రైల్వే కానీ లేకపోతే ఎల్ఐసి కానీ ఇవన్నీ అమ్మడానికి లీజ్కి ఇవ్వడానికి ప్రయత్నించారు తప్ప కొత్త ఇండస్ట్రీస్ తెచ్చిండ్రా, లేకపోతే యూత్కి ఏమన్నా డెవలప్మెంట్ ఇచ్చిన? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తున్నారు, ఈరోజు 10 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మళ్ళీ ఇస్తారా? మొత్తానికి మాయమాటలు. ఇంకోటి ఏంటంటే మొన్న ఎలక్షన్లో కూడా ఎంపీ ఎలక్షన్స్లో ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతున్నారు నరేంద్ర మోదీ గారు. ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెడల పుస్తలు తీసుకొని కూడా అమ్ముతారంటే మీరు ఆలోచించండి. మరి మెడల పుస్తలు తీసుకొని అమ్మే ఇప్పటివరకు అట్లా అనుకుంటే 75 ఇయర్స్లో ఆల్మోస్ట్ 50 ఇయర్స్ కాంగ్రెస్ పార్టీ ఉందని మీరే ఇప్పుడు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరినీ మరి నంగా చేయాలా? చేసిండ్రా ఏమన్నా? ఈరోజు ప్రజల పక్షాన ఉండి, రైతు పక్షాన ఉండి, లేకపోతే పేదల ఇంద్రమైళ్ళు మేము కట్టినాం. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఎక్కడైనా, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లయితే, మేడిగడ్డ ఎట్లయితే కుంగిపోతుందో నడే మాట ఏంటంటే, భారతదేశం ఎన్నో సహజ వనరులకు సంపదగా ఉన్న భారతదేశం, ఆ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉండిపోవడానికి ప్రధానమైన కారణం అప్పట్లో ఉన్న పాలకులే అంటున్నారు. దాని గురించి అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నేను అందుకే ఈ 10 సంవత్సరాలలో లేదా 9.5 సంవత్సరాలలో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది? వీళ్ళు స్టేట్ గవర్నమెంట్లో గతంలో ఉన్న ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడున్న ఇప్పుడు ప్రస్తుతం రిజల్ట్స్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి అయినా వైట్ పేపర్ రిలీజ్ చేయండి, కాంగ్రెస్ పార్టీ ఇది చేయలేదు, మా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఇవి చేసినామని చెప్పి మీరు చెప్పండి. అదేమన్నా చెప్పే అవకాశం లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ మేడిగడ్డ ఇష్యూలో మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? మేడిగడ్డ ఇష్యూలో మటుకు ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానిపైన ఏమన్నా ఆల్టరేషన్ చేయొచ్చు, లేకపోతే దాన్ని రిపేర్ చేయొచ్చు అనుకుంటే చేస్తారు, లేకపోతే ఆల్రెడీ ఆ నిష్ణాతులు ఎక్స్పర్ట్స్ వచ్చిన వాళ్ళు ఒకటే చెప్తున్నారు, దీంట్లో నీళ్లు నింపితే మట్టుకు ఖచ్చితంగా ఇంతకుముందు మన పాపిరెడ్డి గారు అన్నట్టు ఎక్కడనో ఒక కొత్త జాగాలో మళ్ళీ అది కూలే అవకాశం ఉంది తప్ప దీంట్లో ఎక్కడ కూడా మొత్తానికి ఆ స్ట్రక్చర్ అనేది స్ట్రాంగ్ లేదు అనేది చెప్పారు. ప్రజాధనాన్ని రికవరీ చేస్తారా మీ ప్రభుత్వం? చేస్తుందా? ఖచ్చితంగా చట్టం దాని పని అది చేసుకోపోతుందంటే రేపు ఇప్పుడు మన క్రాంతి కిరణ్ గారు అడిగినట్టు అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద ఒత్తిడి తీసుకోవాలా, స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళ నుంచి రికవరీ చేయాలా? అంటే వాళ్ళ వ్యక్తిగత ఆస్తులను కాపాడుకుంటానికి ఒకవేళ మీ పార్టీలో ఉన్న ఆ నాయకులను కూడా వదలరా? నేను అనేది ఇంత నేను ఒకటే చెప్తున్నాండి, నాయకులు ఇతర పార్టీలు ఉన్నారా లేకపోతే మా పార్టీలు ఉన్నారా ఇంకో పార్టీలు ఉన్నారా పక్కన పెట్టండి, వాళ్ళు చేసింది తప్ప కాదా ఆ నిర్ణయం తీసుకునే పనిచేయాలా? ఓకే, యాజ్ అ కాంగ్రెస్ లీడర్గా నేను చెప్పడం ఇది మా కాంగ్రెస్ పార్టీలకైనా, చట్టం అనేది నీకైనా నాకైనా ఆపోజిషన్ పార్టీలైనా ఒకటే, రూల్ ఈజ్ రూల్, ఖచ్చితంగా ఆ యాక్షన్ తీసుకుంటేనే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ మీద కూడా పబ్లిక్లో ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ టాపిక్ గురించి. ఇప్పుడు ఈ మనం ఇది మేడిగడ్డ ప్రాజెక్టు మొన్న ఇప్పుడు నిన్న వచ్చిన న్యూస్ విన్నాను. ఒకటి, ఇప్పుడు దీన్ని మళ్ళీ మీరు నేను క్రాంతి గారు కూడా చెప్పేది ఒకటి,
ఈ ఒక్క విషయంలో మీరు మీ రాజకీయ పార్టీల యొక్క మీ స్టాండ్ తర్వాత రకరకాల రాజకీయ పార్టీలు అంటే ఎవరో ప్రయోజనం వాళ్ళకుంటే ఎవరో స్టాండ్స్ వాళ్ళకుంటే ఎవరు ఒకటే విషయం ఏంటంటే కనీసం మేడిగడ్డ మీద సెంటర్ మీద స్టేట్ అని అంటే కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వం ఒకలమైన ఒకరు నాకు సంబంధం లేదని అట్లా కాకుండా ఇది ముఖ్యంగా రెండు పార్టీల బాధ్యత ఏంటంటే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇక్కడ ప్రజాధనం పెద్ద ఎత్తున జేబుల నుంచి డబ్బులు పెట్టినట్టు పూటమని ఉంటుండే ఎప్పుడు లేదని అట్లా కాదు ఇది ప్రజల జేబుల నుంచి వెళ్ళి ప్రజల మీద పన్నులు వేసి వసూలు చేసారు వచ్చే 15-20 సంవత్సరాలు సంవత్సరానికి 12,500 కోట్లు ఈఎంఐ కట్టాలి ఇది మామూలు విషయం కాదు కాబట్టి ఒకటి ఏంటంటే ఒకటి నేను మీ ఇద్దరికి కూడా నేను వార్డు మండల వాళ్ళు కోరుకునేది ఏంటంటే కనీసం ఒక జాతీయ విషయం ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద విషయం ముందుకు వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న రాజకీయ పార్టీలు ఎవరు కూడా అనుకోవచ్చు మీరు వాళ్ళు అనవచ్చు తర్వాత వేరే విషయాలు అనుకోండి కానీ దీని మీద రెండు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున స్పందించాలి అది అలా ప్రాజెక్టు మీద సమగ్రమైన విచారణ జరగాలి అసలు ప్రాజెక్టు మీద అది నా ఉద్దేశంలో సెంట్రల్ స్టేట్ రెండు కలిసి ఒక పెద్ద ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఆ కమిటీకి కొన్ని రోజులు విషయాన్ని వదిలిపెట్టాలి ఆ కమిటీ ఏం చేస్తుంది ఉన్న అవకాశాలు ఏముందని వాళ్ళకి తెలుసు మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి మొత్తం అవకాశాలు వాళ్ళకే మొత్తం ఆ స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళకు కొంత నిర్ణయాలు అంటే చెప్పడానికి నిర్ణయం చెప్పడానికి కొంత వాళ్ళ వేరే టెస్ట్ చేయాలి మళ్ళీ కొన్ని ప్రాజెక్టు దగ్గర చూడాలి ఇప్పుడు నిన్న జేసీబీ పెట్టి తీయగానే అది ఒకటి పిల్లర్ పెట్టవచ్చు అక్కడ ఎట్లున్నాయో ఎవరికి తెలియదు ఇప్పటి వరకు కూడా నేను గట్టిగా చెప్తున్నా అక్కడ ప్రాజెక్ట్ ఎంతవరకు డ్యామేజ్ అయింది ఏ పీల్స్ లో ఎన్ని పీలర్స్ కూగినాయి అన్నది ఇంతవరకు ఎవరో తెలియదు రెండవది ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఈ నేషనల్ అథారిటీ సేఫ్టీ డ్యామ్ అథారిటీ కానీ మిగతా ఎక్స్పర్ట్స్ కానీ ఎవరు కూడా నీళ్ళు ఆపద్దని చెప్తున్నా నీళ్ళు ఆపడానికి అవకాశం లేదు కాబట్టి ఈసారి ప్రాజెక్టు నుంచి వెళ్ళి నీళ్లు వస్తాయి మీరు వివరాలు గారు మీరు కూడా చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేతగాక నీళ్ళు ఆపడం కాదు మేము ఆపదలుచుకుంటే ఆపుతాం గేట్స్ పుడితే నీళ్ళు అవుతాయి కానీ డ్యామ్ కొట్టుకుంటారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళే ప్రధానంగా దీని మీద దాడి చేస్తారు కాబట్టి మీరు చెప్పాల్సింది ఏంటంటే మీ ప్రభుత్వమే నీళ్లు వదిలిపెట్టింది కదా అదే అక్టోబర్ లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా మొత్తం అన్ని ఆ డాక్టర్ ఇంటూ 144 సెక్షన్ పెట్టి ఎవరో ఓనియకుండా ఆఖరి మీడియాను ఓకుండా ప్రజాప్రతినిధులను కూడా ఓనియకుండా బీఆర్ఎస్ కదా కాబట్టి ఒకటేంటంటే ఇవాళ ఈ చిన్న చిన్న విషయాలలో కాకుండా అంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత రాజకీయాలు అతీతంగా దీని మీద స్పందించాలి ఎందుకంటే ఇలా పెద్ద ఎత్తున ప్రజాధనం ఇన్వాల్వ్ అయి ఉన్నది ప్రజాధనం దీనిలో ఉన్నది ప్రాజెక్ట్ ఉన్నది ప్రాజెక్టు బోగస్ ప్రాజెక్ట్ అనేది కూడా తేలుతున్నది ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఒకవేళ ఎక్స్పర్ట్స్ కోల్పోయింది ఎక్స్పర్ట్స్ ఒక 4-5 నెలల్లో నిర్ణయం చెప్తే అసలు ఈ ప్రాజెక్టు ఒకవేళ అదృష్టవశాత్తు ప్రాజెక్టు నిలవగలుగుతుందంటే సంతోషపడాలి ప్రాజెక్టు పోతుందంటే మాత్రం 140,000 కోట్లు గోదావరి పోసినట్టే ఓకే ఓకే సార్ క్రాంతికిరణ్ గారు కంక్లూడ్ చేయండి సార్ బేసికల్ గా మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ కూడా కేసీఆర్ ఆయన కుటుంబము కథాన నింపుకోవడానికి తయారు చేసుకున్న ఒక ప్రాజెక్టు దీన్ని స్టేట్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న పార్టీ వెంటనే దీన్ని జుడిషియల్ ఎంక్వైరీ చేయాలి ఎక్స్పర్ట్ కమిటీతో దాన్ని ఏ రకంగా బ్యాకప్ ప్లాన్ కింద దాన్ని ఏ రకంగా సేఫ్టీ మెషర్స్ తీసుకొని దాన్ని మళ్ళీ రీయూజబుల్ అవుతుందా లేదా అనే లైన్ లో ఒక దిక్కు ఫంక్షనాలిటీ చేస్తూ ప్యారలల్ గా ఎవరెవరైతే దీంట్లో ఈ ఇర్రెగ్యులారిటీస్ లో ఈ అవినీతిలో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కూడా వెంటనే ప్రాసిక్యూట్ చేయాలి కన్విక్ట్ చేయాలి వాళ్ళందరూ కూడా వాళ్ళ దీనివల్ల వచ్చిన అసెట్ ని కూడా రికవర్ చేసి మరి ప్రజాధనం తిరిగి మళ్ళీ ప్రభుత్వ ట్రెషరీకి అప్పచెప్పాలి ఓకే ఓకేనండి శివలాల్ గారు కంక్లూడ్ చేయండి రేపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని మీద ఏం రిపోర్ట్ వస్తుందో ఆ రిపోర్ట్ మీద మటుకు ఖచ్చితంగా వాళ్ళు ఎవరన్నా ఉండని ఎవరిని వదిలేదు లేదు దానిపైన ఖచ్చితంగా కేసులు బుక్ అవుతాయి ఇప్పుడు క్రాంతికిరణ్ గారు కూడా చెప్పినట్టు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేద్దాం అవసరమైతే ఎవరైతే ఈ ఈ దానికి గవర్నమెంట్ మొత్తానికి కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఓపెన్ పెట్టేసింది అవసరమైతే దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కూడా కోరుకుంటాను ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు శివలాల్ గారు అదేవిధంగా రాజకీయ విశ్లేషకుడు పాపిరెడ్డి గారు అదేవిధంగా బీజేపీ నేత క్రాంతికిరణ్ గారు ఇదండి ఇవాళ స్పెషల్ డిబేట్ మరి మేడిగడ్డ ఇష్యూ అది మేడిగడ్డ మేడి
పండ అనేది అత్యంత త్వరలో తేలిపోనుంది. ఏదైనా కూడా ప్రజలందరూ కూడా వాస్తవాలని గమనించాల్సిన బాధ్యత ప్రజలందరి మీద కూడా ఉంది. ఏదో ఒక ప్రభుత్వం మీదో, లేదంటే బీఆర్ఎస్ మీదో, బీజేపీ మీదో, లేదంటే కాంగ్రెస్ మీదో నెపన్నెపటం కాకుండా అసలు ఇష్యూ ఏం జరిగింది, ప్రధానమైన కారణం ఏంటి, మేడిగడ్డ ఇష్యూ వలన కొంత వాటర్ రావట్లేదా, నిజంగా బీఆర్ఎస్ పార్టీ ప్రాబ్లం చేసిందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ కావాలని వాటర్ ఆపుతుందా, ఇది ఏంటి అనేది నిజానిజాలు కూడా ప్రజలు కూడా గమనించాల్సిన బాధ్యత ఉంది. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.